విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. స్వామి శరణమయ్యప్ప దీక్ష తర్వాత శబరిమల ప్రయాణం మొదలవుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం కొల్లాం ఎక్స్ప్రెస్లో ఉన్నాం. ఇది చాలా అనువైన ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు వెళ్ళేందుకు, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఇది మన సొంత బండిలో ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎలాంటి నీటి కొరత ఉండదు. ప్రస్తుతం నా ప్రయాణం మొదలైంది, శబరిమల ప్రయాణం. ఈ యాత్రలో ఎన్నో విశేషాలు, మిత్రులతో పాటు యాత్ర విశేషాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. పట్టినాము దీక్ష, నువ్వే మాకు రక్ష, శరణు వేడినాము వెయ్యకయ్య శిక్ష. చల్లనిటి స్నానం, నేల మీద సయనం, కష్టమైన గానీ పై ఇష్టంతో చేస్తామయ్యా. తెలియక మేము పాపాలెన్నెన్నో చేసి ఉంటాము, పాపాలు తెంచి మంచిగా మమ్ము చెయ్యప్పా. అయ్యకు శబరిమల దగ్గరకు వచ్చేసాము. పంబా నదికి వెళ్తున్నాం. పంబా నదిలో స్నానం చేసి మా యాత్ర ప్రారంభమైంది. ఒకసారి అటు చూసుకుంటే చాలామంది స్వాములు వెనకాల ఇస్తున్నారు, ముందు కూడా వెళ్తున్నారు. అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. పంబాకు వెళ్తున్న అయ్యప్ప స్వాములు, మండలకాలం ప్రారంభమైన రెండో రోజు కాబట్టి కాస్త ఉత్తర సంఖ్య తక్కువగానే ఉన్నట్టుగా చెప్పారు. ఎంతో విశిష్టమైన పంబానది. పంబానది భక్తులు
నేలమిత శయనం కష్టమైన గానీ నీపై ఇష్టంతో చేస్తామయ్యా తెలియక మేము పాపాలెన్నెన్నో చేసి మన వెనకున్నది పంబా నది. ఎంతోమంది భక్తులు స్నానం చేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న పంబా నది వద్ద ఉన్న పరిస్థితి. మండల కాలం ప్రారంభమై రెండు రోజులు కావడంతో కాస్త భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా స్వామినంతా స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా శబరిమల దర్శనానికి అయ్యప్ప దర్శనానికి బయలుదేరి ఉంటారు. స్వామి ఏ శరణమయ్య అడవి బాట నడిచి దేహభ్రాంతి విడిచి నిన్ను చెరు వరకు అగడు శరణు ఘోష శబరిమల చేరి నిన్ను చూడకోరి కళ్ళు తెరుగు నిరుపు కనరాదే మా గుండెలు తరిగి కన్నుల్లో పొంగునప్ప నీ దర్శనమైతే శరణం 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 అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం. సారీ ప్రారంభ దశలో ఉండడం వల్ల కాస్త జనం అంతా భక్తుల సంఖ్యలో తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినప్పుడు కూడా అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప అయ్యప్ప దీక్ష పూర్తయింది. అయ్యప్పను విజయవంతంగా దర్శనం చేసుకున్న తర్వాత భక్తులతో పాటు నేను కూడా ఎక్కువ అవుతున్నాను. ఇదే దారిలో వెళ్తున్నాను. మనం చూస్తున్నాం కదా రహదారి. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది. కాస్త చీకటి పడుతోంది. త్వరగా వెళ్ళాలి. మళ్ళీ బస్సు అందుకొని ఎర్నాకులం చేరుకోవాలి. అయితే ఇది తొలి మండలకాలం కావడం వల్ల 16వ తేదీన గుడి ఓపెన్ అయిన తర్వాత 2వ రోజు నేను రావడం వల్ల కాస్త భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది దసరా రోజు ఆ ముందు రోజు తర్వాత దీపావళి తర్వాత రోజు మాటలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా December 1st తొలి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు విపరీతంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద నా ప్రయాణం ఇలా సాగింది. ఈసారి నిబంధనలు అయితే ఉన్నాయి. వర్చువల్ టికెట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. టికెట్ లేకుండా వస్తే అక్కడ స్పాట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే టికెట్లు తీసుకుంటే మంచిది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మాటలతోటి చెప్పక తర్వాత గొప్ప అడవి బాట నడిచి దేహభ్రాంతి విడిచి నిన్ను చెరు వరకు అగదు శరణు ఘోష శబరిమల చేరి నిన్ను చూడకోరి కళ్ళు కరువు వేళ నిరుపు కనరదే.